వెల్కమ్ టు D24 న్యూస్. ప్రతిపాడు ఏలేశ్వర మండలాల ఐసీడీఎస్ వారి పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రతిపాడు లయన్స్ క్లబ్లో నిర్వహించిన గర్భిణీ స్త్రీలకు, శ్రీమంతాలు, శిశువులకు అన్నప్రాసన కార్యక్రమాలకు ఎమ్మెల్యే మరుపుల సత్యప్రభ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ మాతా శిశు మరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారికి అందించవలసిన పోషకాహార విలువలపై కూడా అధికారులకు పలు సూచనలు చేశారు. పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం, తల్లుల సాధికారత కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిందని అన్నారు. పోషకాహారం అందించడం, ప్రాథమిక విద్య, సామాజిక భద్రత కల్పించడం అనేవి ఐసీడీఎస్ ప్రధాన విధులు అన్నారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ బాధ్యులు వరుపుల తమ్మయ్య బాబు, పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు, ఎన్డీఏ శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరు ప్రజాప్రతినిధులు మరియు నాయకులకు, అలాగే మా ఐసీడీఎస్ సిబ్బంది అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నామండి. September 1 to 30 September 2024 వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. రక్తహీనత ఎదుగుదల స్వాగతం, సుస్వాగతం. పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమానికి పెద్దల ప్రతిపాదన నియోజకవర్గ జనసేన అధ్యక్షులు తమ్మయ్యబాబు గారికి, అలాగే ప్రతిపాడు గ్రామ పంచాయతీ సోదరి విజయలక్ష్మి గారికి, సర్పంచ్ సోదరి విజయలక్ష్మి గారికి, ప్రతిపా మండల ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు సోదరులు బుద్ధి గారికి, ప్రతిపాడు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పెద్దలు సింగిల్దేవి సత్యరాజు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న ఏలేశ్వరం ప్రతిపాడు మండలాల నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, మీడియా వారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ ఐసీడీఎస్ సిడిపో మేడం గారికి, అలాగే వారి ఏలేశ్వరం ప్రతిపాడు మండలాల సిబ్బంది అందరికీ కూడా, సోదరి మనల్ అందరికీ కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆలస్యమైన కూడా నా కోసం వేసి ఉండి సమయం వచ్చిన అక్క చెల్లెలు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇకపోతే ఈ హాస్పిటల్ చుట్టూ తిరగడం, పిల్లలు తీసుకుని తల్లిదండ్రులు, వీటన్నింటినీ అరికట్టాలంటే ఒకే ఒకటి, పోషకాహారం సరైన పోషకాహారం వారికి లభించాలి అని ఈ సిబ్బందికి కూడా ఈరోజు నేను తెలియజేసేది. అంగన్వాడీ స్కూల్లో బాల్యం నుంచే వారికి ఒక పునాది ఏర్పడాలని, మొట్టమొదటిగా వారికి మొట్టమొదటి గురువు అన్నది మీరే. ఈ చేతుల్లో వారు సరైన ఒక మానసిక వికాసంతో, ఒక ఫిజికల్ స్ట్రెంత్తో వారిని ఈ గ్రూప్ స్కూల్లో మీరు అందరూ కూడా సరైన శిక్షణ ఇచ్చి, వారికి ఒక అవగాహన ఇచ్చి, సరైన పోషకాహారం వారందరికీ లభించేలాగా రాబోయే కాలంలో వారిని ఒక ఆరోగ్యకరమైన, ఆరోగ్యవంతమైన బాలలుగా బయటికి పంపించడం అన్నది జరగాలంటే మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక నిబద్ధతో, ఎందుకంటే అమ్మ తర్వాత అమ్మలాంటి వారు మీరు ఆ పిల్లలందరికీ కూడా ఒక నిబద్ధతతో మీరు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందాక మన పెద్దలు చెప్పినట్టు అంగన్వాడీ బిల్డింగ్ల గురించి ఖచ్చితంగా అవన్నీ